गुड ईवनिंग फ्रेंड्स मन थर्ड एपिसोड मैथमेटिक्स मेथड संबंधी प्रीवियस क्वेश्चन चुकंदा सो इवे दादापू उपयोगक उठाइन भावस्ना फस्ट क्वेश्चन तुमदव तरगति स्तूप प्रकतल वैशाल्यू पाठ बोध गणित पेटिक ना बोधना उपकरण अंत मन पाठ्यांशा की बोधा की बोधना उपकरण उपयोग मैं इक स्तूप प्रकतल वैशाल्यम गुरी अड़का मैं दी अवसर चट्टी उपयोगमो चुद भिन्नाल चट्र भिन्नाल चट्टा उपयोगी मन स्तूप काबटे अभी का नैक्स्ट डामिनो उपयोगी नैक्स्ट नियर पट्टी उपयोग कैलक्युलेशन गुणकान नेक्स्ट सो इधे आंसर ज्यामितीय गणाकारालु ज्यामितीय गणाकारालु उपयोगी दांट्लो मन स्तूपा संबंधी पिक्चर पिल्लकु सारी वस्तु पिल्लकु विवरिंचगलुगुतां सरैन आंसर डी अवुतुंदि नेक्स्ट रेंडो क्वेश्चन एनिमिदव तरगतिलो पौनःपुन्य विभाजन पट्टिकलु मरियु रेखाचित्र पटालु तुम्हें पद तरगत सांख्याक शास्त्र अनुवर्तना अने यूनिट मन राष्ट्र गणित पाठ्यपुस्तक पचार दी असरीवल विद्या प्रणा असरी विद्या प्रणा व्यवस्थीकरण पद्धति मन को प्रश्न जरिए मन प्रश्न चाल दी मत बे अंत पौनपुण्य पट्टिक रेखाचिने द्वारा टापिक इंट्रड्यूस तुम्हें पदोचि संख्या शास्त्र अनुवर्तना जी अंत पाठमे नयी टेन्त सो इला राव मन चाहू प्रीवियस क्लास एककेंद्र पद्धति इधी करेक्ट आंसर शीर्षिक पद्धति अंत का सर्पिल पद्धति 3 months सर्पिल पद्धति आंसर करेक्ट आंसर मित्रुलारा चला चिन्नगा कनपड़ता नीट वीडियो वीडियो दग्गर की जूम चेयंडि थर्ड क्वेश्चन वैशाल्यालु पाठम 8వ तरगति विद्यार्थुलकु बोधिंचबडिंदि రాము అనే విద్యార్థి తన ఇంటి వైశాల్యం ఆధారంగా తన ఇంటికి రంగు వేయడానికి అగు ఖర్చును లెక్కించను ఇక్కడ సాధించబడిన లక్ష్యం ఏది అంటే ఇక్కడ క్వశ్చన్ లో మనం ఏం చెప్పుకున్నాము వైశాల్యాలో అనేటువంటి పాఠం బోధించడం జరిగింది కానీ విద్యార్థి ఏం చేశాడు వచ్చి తన ఇంటి యొక్క వైశాల్యం కనుక్కొని రంగు వేయడానికి ఎంత ఖర్చు లెక్కేసాడు కాబట్టి దానికి ఆన్సర్ వచ్చేసి జ్ఞానమా కాదు జ్ఞానం అంటే केवल ने दाने अवगाहन अभी का दाने नित्य जीवित उपयोग दाने सर आंसर विनियोगम नैपुण्यम आंसर का सो सर आंसर विनियोगम नेक्स्ट फोर्थ क्वेश्चन विद्यार्थुलु समांतर चतुर्भुज धर्मालु तेलुसुकोनटकु क्रिंदि वानलो अत्यंत अनुकूलमैन पद्धति एदी अटे मन टापिक समांतर चतुर्भुज धर्म टापिक मरी अत्य अकूल पद्धति उपन्यास पद्धति एपड़की विद्यार्थुक अनकूल का उपाध्याय की बोधा तक टाइम सिलबस अभी उपयोगपड़ी तप इध उपयोगपड़ी नैक्स्ट निगमन पद्धति निगमन पद्धति द्वारा उपाध्याय एक्सप्लेन तप विद्यार्थु प्रत्येक नेबी का ఇక్కడ ఆగమన పద్ధతి కూడా అవుతుంది కాకపోతే అత్యంత అనుకూలమైన పద్ధతి అనే పదం వాడడం అనుకూలమైన పద్ధతి అంటే ఇది కూడా అవుతుంది కానీ అత్యంత అనుకూలమైన పద్ధతి అన్నాడు కాబట్టి అన్వేషణతో కూడిన ఆగమన పద్ధతి అంటే ఆగమన పద్ధతి ఆన్సరే అయ్యింది కానీ అన్వేషణతో కూడిన పని అంటే విద్యార్థి చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్వేషణలో కాబట్టి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే దీనికి अनुकूल पद्धति की अब आंसर अभी इधे आंसर अवतनी
ఈ రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఇది మనం ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక గణిత పరీక్ష నిర్వహించబడింది, ఏ ఉద్దేశంతో ఆ పరీక్ష నిర్వహించబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని గమనించారు, కనుక ఈ పరీక్షకు దిగువన తెలిపిన ఈ లక్షణం లేదని అనవచ్చు. ఇక్కడ మనము ప్రతిసారి పెట్టే పరీక్షలో ఒక ఉద్దేశంతో నిర్వహించబడుతుంది, ఆ ఉద్దేశం గిన నెరవేరబడకపోతే దానికి సప్రమాణత లేదు అంటాం. సప్రమాణత అంటే ఏ ఉద్దేశంతో అయితే పెడితే ఆ ఉద్దేశం నెరవేరితే దానికి సప్రమాణత ఉంది అంటాం. ఇక్కడ నెరవేరలేదు అన్నాడు కాబట్టి ఏది లేదంటే సరైన ఆన్సర్ ఏంటంటే సప్రమాణత. మరి విశ్వసనీయత అంటే ఏంటంటే ఒకే ఎగ్జామిన్ రెండు మూడు సార్లు దిద్దినా లేదా వేరు వేరు సందర్భాల్లో విద్యార్థులకు క్వశ్చన్లకు సమాధానాలు రాసినా ఒకే విధమైన ఫలితాలు వస్తే దాన్ని విశ్వసనీయత ఉంది అంటాం. లక్ష్యాత్మకత అంటే ఏంటంటే మనం అనుకున్నటువంటి విధంగా లక్ష్యాలకు నెరవేర్చుకున్నట్టేటట్టుగా ఉన్నట్టయితే దాన్ని లక్ష్యాత్మకత అంటాం. అంటే ఈ లక్ష్యాత్మకత ఉంది అంటే రెండు కూడా ఉంటాయి, సప్రమాణత ఉంటుంది విశ్వసనీయత ఉంటుంది. ఉపయోగిత అంటే ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్నటువంటిది, కానీ ఈ క్వశ్చన్ సరైన ఆన్సర్ వచ్చేసి సప్రమాణత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పదవ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు బీజగణిత ఆధారంగా చేసుకుని బోధించబడ్డాయి, ఇది సూచించే సహసంబంధం, ఇది ఏ విధమైనటువంటి సహసంబంధం అని చెప్పి అడిగాడు క్వశ్చన్. అయితే ఇక్కడ మనం విద్యార్థులకు అంకగణిత సమస్యలు బీజగణిత సమస్యలు అనేది బోధించబడ్డాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆన్సర్ ను చూసి క్వశ్చన్ ను అర్థం చేసుకోండి. నిత్య జీవితంలో అంశాలతో ఏర్పడిన భాగస్వామ్య సంబంధమా? కాదు. నెక్స్ట్, ఇతర విషయాల్లో భాగస్వామ్య సంబంధమా? కాదు. నెక్స్ట్, ఒకే శాఖలో అంతర్గత సహ సంబంధం, కానీ ఇక్కడ మనకు అంకగణితం అనేది ఒక శాఖ అవుతుంది, బీజగణితం అనేది ఇంకొక శాఖ అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు, కానీ అంతర్గత సహ సంబంధమే. ఎందుకు ఇది ఒకే శాఖ అన్నాడు కాబట్టి ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్, గణితంలో వివిధ శాఖల మధ్య అంటే గణితంలోనే అనేక శాఖలున్నాయి, ఆ శాఖల్లోని అంశాలను అంతర్గత సహ సంబంధం, ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనం కరెక్ట్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చిన్నగా రాయడం జరిగింది, ఒకసారి బాగా క్లోజ్ గా చూసుకోండి, ఇక్కడ అవసరమైతే పాజ్ లోకి కూడా మీరు చూడండి, మీకు చక్కగా అర్థం అవుతాయనుకుంటాను. బోర్డు సరిపోనందువల్ల చిన్నగా రాయడం జరిగింది. మిత్రులారా, మీకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఇంకోరికి కానీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.